పథకాలు అన్ని బంగారం లాంటి పథకాలు ఇచ్చిండు, నవరత్నాలు ఇచ్చిండు, అమ్మ ఒడి ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు ఇచ్చిండు, ఏమీలే కదా. ఎంత మందికి ఇచ్చాడు? ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఉన్నాయి, ఇంత రోజు కోతులు కోతులు ఉన్నాయి. రోడ్లు డ్రైనేజ్ చూస్తే కూడా బాగానే ఉందంటున్నారు కదా? అంటే పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా బాబాయ్ జగన్ గారు. ఐదేళ్ళు నాలుగేళ్ళు ఆడపిల్లలందరూ తిరగలేదు వస్తున్నారు. దేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయంట. గ్రూప్ 2 గ్రూప్ 1 అని రిలీజ్ చేశాడు కదా. ఇప్పుడు ఇప్పుడు చేశారు, అంతకు ముందు ఏమున్నాయి? అంటే అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు రీసెంట్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, సో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు గెలుస్తాను అనుకున్నాను. వీళ్ళిద్దరు దీని మీద చంద్రబాబు నాయుడు గెలిచి వస్తేనే మంచిది, ఎందుకంటే అక్కడ వాళ్ళు బాగుపడతారు. ఎందుకు అవసరం అంటే ఇప్పుడు ఉట్టి అమరావతిలో పెట్టారు అనుకోండి, అమరావతి ఆ చుట్టుపక్కల పడ్డ రాయలసీమ ఏమై పోవాలి? రాయలసీమకు డెవలప్ కావాలి కదా. రాయలసీమ ఏమైనా కర్నూలు కడప ఏం డెవలప్ కానక్కర్లేదు, ఉత్త అమరావతి అయితే సరిపడదా? కాదు కదా. అన్ని డెవలప్ కావాలంటే 3 జాతీయ పెట్టా నష్టమైతే లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఏపీ విడిపోయింది, హైదరాబాద్ లేక ఏపీ ఎంత నష్టంలో ఉంది. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అన్నారు, కానీ ఎక్కడ ఒక రాజధాని కూడా కట్టలేదు. అదే నేను అంటున్నా, నేనున్నా ఆ విషయంలో అయ్యా, నేను జగన్ సపోర్ట్ చేయట్లేదు, కానీ చంద్రబాబు వచ్చిన 3 రాజధానులు కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని. జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరు మధ్య అసలు తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు అట్లీస్ట్ మనకి ఏపీ ఒకసారి రూల్ చేసి అట్లీస్ట్ ఒక విజన్ తెప్పించాడు. జగన్మోహన్ రెడ్డి ఏం రిజల్ట్ తెప్పించాడు? ఎక్కడెక్కడ రౌడీలు తీసుకొచ్చి అంత ఉంది, కానీ రియల్గా పరిపాలన అంటే ఏం నాకైతే కనిపించదు. అంత డీటెయిల్ తెలియదు అన్న నాకు, నేను జస్ట్ భయపడి చెప్తున్నా. ఓకే, ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏమో ఉంటే మంచి మంచిది ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ అయితే 1 ఊర్లో ఏపీ సీఎం ఎవరో చూడాలి. అదే నేను చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది. ఏపీలో ఇంతమంది ఎందుకు కాలిపోతుంది చెప్పు? ఆ ఊరికి ఎవరికి హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? ఏపీలోనే ఉండినూరులోనే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండరు కదా. గవర్నమెంట్ జాబ్స్ ఇస్తా అన్నాడు, ఏ విషయాలు బ్రో? ఇదివరకు ఏదైనా ఒకటైనా వచ్చిందా? ఒక్కరికైనా అసలు ఏది జాబ్స్ రాలేదు ఏమన్నా? కనీసం ఏపీలో రోడ్స్ చూసినారు బ్రో మీరు ఎప్పుడన్నా? ఏపీ కర్ణాటకలో తెలంగాణలో రోడ్స్ చూసింటారు కదా, ఏపీలో ఒకసారి చూసినారు రోడ్స్? ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయంట కదా. మంచిగా అంటే ఇప్పుడు ఒక అంబులెన్స్ పోయిందనుకో, ఆ డైరెక్ట్ డెడ్ బాడీతోనే పోతారు. అంటే అంత అస్తగ్యస్తంగా ఉందనుకోవచ్చా? కన్ఫర్మ్ ఇప్పుడు ఈసారి అయితే టీడీపీ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? మరి 175కి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నాయి రెండు పార్టీలు? బ్రో 175 కంటే మినిమం 100 పైన వస్తాయి బ్రో. ఎందుకంటే 175 వస్తాం కూడా చెప్పలేము. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్ ఉంటుంది, అందరిది ఒకే మైండ్ సెట్ ఉంటుంది కదా. నువ్వు వైఎస్ఆర్ కేయొచ్చు, నేను టీడీపీ కేయొచ్చు, ఒక జనసేన కేయొచ్చు, కానీ ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ ఇప్పుడు మనం ఒక్క చేతితో బాల్ వేసేది ఉంటుంది, ఇద్దరు చేతిలో 2 బాల్ వేసేది ఎలా ఉంటుంది? ఆ ఫోర్స్ కి ఈ ఫోర్స్ చాలా తేడా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు ఇద్దరు ఏకమైనారు కాబట్టి ఇదే గెలిస్తే మంచిదని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారు, పోయినసారి ఒక్క సీట్తోనే ఇప్పుడో నిలబడినారు. చాలా పార్టీలు వాళ్ళు అన్న పెట్టినారు, ఎవరు పెట్టినా కూడా వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయినారు, దాంట్లో కలిసిన దీంట్లో దీన్ని, కానీ పవన్ నిలబడినాడు ఇంకా. కానీ టీడీపీతో కలిసినాడు కాబట్టి ఏమైనా అవ్వచ్చని మేము అనుకుంటున్నాం. ఈసారి గెలిస్తే టీడీపీ ఇది జనసేన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది గెలిస్తే మాకు కానీ పవన్ కళ్యాణ్ స్టూడెంట్స్ కానీ అన్ని చేస్తామన్నాడు కాబట్టి ఇది గెలిస్తేనే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. సీఎం పదవిలో ఉంటేనే బెస్ట్ అన్న. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారన్న? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఎవరైనా ఒకరే అవుతారు. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు, ఆర్పీకే వ్యవస్థ. ఇప్పుడు జగన్ గారు ఒకరే ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు మంది వచ్చినా ఇంకా బీజేపీ కూడా గెలిస్తే ఇంకా మంచిది అవుతుంది, జగన్ ఈజీ గెలుస్తాడు. 100 మంది వేరు, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా వేరు కదా, వాళ్ళ చెల్లెలు అసలు ఇంపాక్ట్ లేదు, నథింగ్. ఓకే, అంటే వాళ్ళ చెల్లెలు ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, ప్రతిపక్షాలు చేసేదానికన్నా వాళ్ళ చెల్లెలు ఎక్కువ చేయాలి. వాళ్ళ చెల్లెలు ఎక్కువ చేస్తేనే జనం డైవర్షన్ మీద పడి కొద్దిగా. అసలు జగన్ పరిపాలన ఎలా అనిపించింది అండి, 5 ఏళ్ళ పరిపాలన? డెవలప్మెంట్ ఏం లేదు, సంక్షేమం మట్టి బాగోదు లేదు జనం. అదే కదా, ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తుంది. సంక్షేమ పథకాలు వస్తే ఈ సంక్షేమం కొనసాగించము, డెవలప్మెంట్ చేస్తామని చెప్పండి, చెప్పట్లేదు వాళ్ళు. ఎన్ని పథకాలు కొనసాగిస్తాం మేము కూడా అంటున్నారు కదా. సో పథకాలు ఇచ్చే ముందు డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా, డబ్బులు ఊరికి అప్పు తెచ్చి సంక్షేమ పథకం పెట్టడం ఎందుకని ప్రతిపక్షాలు అంటున్నాయి, దానికి ఏమంటారు? అది కరెక్టే పాయింట్, చూద్దాం. లెటెన్సి టీడీపీ జనసేన పొత్తులు వెళ్తుంది కదా, ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? నథింగ్, జనసేన నథింగ్ సార్, టీడీపీ స్ట్రాంగ్ ఉంది జనసేన కంటే కూడా. వేస్ట్ అంటారు.
ఆయనకి ఓట్లు రావట్లేదు, జనం సభలు పెడుతున్నాడు కదా ఓట్లు రావట్లేదు. ఇప్పుడైతే ఊళ్ళో క్యాడర్ పార్టీ జెండా మోసేవాళ్ళు లేరు. సో 2019 150 సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, ఈసారి ఎన్ని రాబోతున్నాయండి? తగ్గుతాయి కానీ 110 మధ్యలో ఇప్పుడు కూడా ఆలోచించండి. నాకేం జరిగింది అనే పాయింట్ మీద మనిషి ఉంటాడు కాబట్టి నాకేం జరిగింది అన్న మాటకు ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే ఎవరికి వాళ్ళగా నాకు పలానా అమౌంట్ వచ్చింది లేదా నా పిల్లలకు అమ్మ ఒడి తరపున పలానా వచ్చింది లేదా ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఇవే ఆలోచిస్తాడు కానీ రాష్ట్రంలో ఏం జరిగిందో అని ఆలోచించే తీరిక లేదా ఆలోచించే అంత పెద్ద మనసు ఓటర్స్ లేదనేది నా అభిప్రాయం. సో లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? నేను అనుకుంటున్నా 100 పైన అయితే కంపల్సరీ వస్తాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 175కి 175 వస్తాయి అంటున్నారు, కాకపోతే అది నమ్మసక్యంగా లేదు. కాకపోతే ప్రభుత్వం చేయటానికి కావలసిన సీట్లు ఎన్నైతే కావాలో అన్ని కంపల్సరీగా వస్తాయి అనుకుంటున్నా. దానికి మళ్ళీ చెప్తున్నా, బ్యాడ్ గుడ్ పక్కన పెడితే నా వర్షన్లో ఒక మనిషి ఒక ఓటర్ ఆలోచించేది రాష్ట్రానికి ఏం జరిగిందో కాదు, మా మండలానికి ఏం జరిగిందో కాదు, మా ఊరికి ఏం జరిగిందో కాదు, మా పక్కింటోడికి ఏం జరిగిందో అనేది కూడా ఆలోచించడు. నాకేం జరిగింది అనేది ఆలోచిస్తాడు, దాని బేస్ మీద ఓటేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ పరిపాలన చూశారు కదా, అసలు ఈ 5 పరిపాలన అసలు మీకు ఎలా అనిపించింది అండి? అవినీతి మయం, ఏది పెట్టినా అవినీతి. అలాగే జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరి మధ్య అసలు తేడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది బాగుంటుంది, ఇక్కడ దగ్గర ఓన్లీ అవినీతి, ఇది ఒకటే తెలుసు, రౌడీజం తెలుసు. ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, టీడీపీ జరిసినకి 24 సీట్లు వచ్చాయి, ఈసారి ఎలా ఉండబోతుంది? 24 వైసీపీకి సార్. ఓకే, కానీ జగన్ గారు 175 కొడతామంటున్నారు కదా, మరి ఉండాలి కదా, ఆ మాత్రం లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారు అనేది ఒక అపోహ. ఓకే, అంతా చేజారిపోతున్నారు, క్యాడర్ని నిలుపుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అది వైఎస్ఆర్సీపీలో మంత్రి పదవులు ఉన్న వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వట్లేదు ఈసారి, ఎట్లా ఇస్తున్నారు? పూర్తిగా వ్యతిరేకత ఉంది, దాని మూలమే ఇవ్వట్లేదు. అంత మొత్తం మన దీని పరిస్థితి మారుతూ ఉంది, మొత్తం అందరినీ సేవింగ్ చేశారు, ఎక్కడ ఉన్న చోట చేస్తే డిపాజిట్లు పోలేదు, అట్లా ఉంది. ఐడి అమర్నాథ్ కూడా టికెట్ ఇవ్వలేదని, అసలు అమర్నాథ్ కాదు, ఎక్కడ ఇచ్చాడు? మళ్ళీ వాళ్ళు రిలీజ్ కార్డు ఉన్నాక కొంచెం వాళ్ళ సొంత నియోజకం క్యాడర్ కార్డు ఇచ్చాడు అంతే, లేదా ఎక్కడే ఇవ్వలేదు. రోడ్లు డ్రైనేజ్ వస్తే ఎలా ఉందండి? అసలు అస్తవ్యస్తంగా ఉంది, బాగాలేదండి. అసలు అస్తవ్యస్తంగా ఉందండి. నిరుద్యోగత ఎలా ఉంది? అస్సలు నిరుద్యోగ పూర్తి అస్తవ్యస్త సేమ్, అసలు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సీ అండు మెగా డిఎస్సీ అండు ఏది లేదు. ఇప్పుడు 2 ఉండగా ఇప్పుడు పెడుతుండ్రు, అదంతా రాజకీయంగా లెక్క పడుతుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 6 ఉద్యోగాలు వచ్చాయి, ఇది ఉద్యోగం 2 ఏది వాలంటీర్స్ ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు వాలంటీర్స్ అయితే నా వ్యవస్థ అంటుండ్రు, ఉద్యోగస్తు నా వ్యవస్థ ఎట్లా ఇది చెప్పండి. సంక్షేమ పరంగా న్యాయం చేశాను ప్రతి ఇంటికి, నేను సిద్ధంగా ఉన్నాను. డిబిటీ అది అభివృద్ధికి నాంది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఏజ్ అయిపోయిన రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏజ్కి రాజకీయంగా అనుభవానికి సంబంధం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మోడీ ఎట్లా జరుగుతుంది? మోడీ ఏజ్ ఎంత? 70+ కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగం ఎలా తగ్గుతుంది, ఆయన ఏం చేస్తారు? అనుభవం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్, ఒకటి కాదు హైదరాబాద్ ఎట్లా చూసారు కదా, పక్క చంద్రబాబు జనసేన కూటమి వస్తుంది 100%. అది తెలుస్తున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి బాబు? పక్క 135-140. లేదండి, రోజు రోజుకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనబడుతుంది.